ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీవారి చిన్నశేష వాహన సేవ. పాండురంగ స్వామి అలంకారంలో మలయప్ప స్వామి అనుగ్రహం. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమల తిరుపతిలలో విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు. వాహన సేవల ముందు అలరిస్తున్న విభిన్న నృత్య రీతులు. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు చిద్విలాసంగా దర్శనమిచ్చారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారి చిన్నశేష వాహన సేవ జరిగింది. సకల ఆభరణ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని చిన్నశేష వాహనంపై ఆసీనులను చేసి విభిన్న నృత్యరీతుల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పాండురంగస్వామి అవతారంలో చిన్నశేషునిపై అభయప్రదానం చేస్తున్న మలయప్ప స్వామిని భక్తులు మనసారా సేవించి ముగ్ధులయ్యారు. ప్రణం వందే రమ్యజామాదరమ్మణిం లక్ష్మీనాథసమారంభామద్యమావత్పదాచార్యపర్యంతమందేగురుపరంపరాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం వాహన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పూర్వ మీమాంస, వేదిక్ వాల్యూస్, భక్త కనకదాసు, శ్రీకృష్ణ రాయబారం పుస్తకాలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని తిరుమల జైఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రామ్వగీచా అతిథి గృహాల వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో టీటీడీ ఉన్నతాధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ల ద్వారా తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. నిర్ణీత రేట్లకే హోటళ్లలో ఆహార పదార్థాలను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీన బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ సేవను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో టీటీడీలోని వైద్య విభాగం ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తిరుమల అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నర్మద తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో ఆమె మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, తిరుపతిలోని బర్డ్, రుయా, స్విమ్స్ వైద్యశాలల్లో అత్యవసర విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో నలువైపులా ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మాడ వీధుల్లో బ్యాటరీ కారుతో మొబైల్ వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె వివరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర గోశాల సంచాలకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా అలంకరించిన గజరాజులు, అశ్వాలు, వృషభాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు 16,000 నుంచి 20,000 లీటర్ల పాలను టీటీడీలోని పలు విభాగాలకు గోశాల నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు దేచారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నిరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉభయదారులు పుష్ప కావళ్లను సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కావడులను పొరవీధుల్లో ఊరేగిస్తూ ప్రదర్శనగా ఆలయానికి తీసుకువచ్చారు.
అనంతరం కావడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇటు తిరుమలతో పాటు తిరుపతిలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా శ్రీవారి వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న నృత్య ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజైన శుక్రవారం స్వామివారికి చిన్నశేష వాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేరళ చండీ వాయిద్యాలు, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కు చెందిన విఠల్ సంప్రదాయ భజన మండలిచే నృత్య ప్రదర్శన, అలాగే చెన్నైకి చెందిన శంకర నాట్య విద్యాలయం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, రాజమండ్రికి చెందిన భజన మండలిచే మందరగిరి పర్వత మర్దనం పౌరాణిక ఘట్టాలు అలరించాయి. అలాగే రాజమండ్రి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు వివిధ దేవతామూర్తుల అలంకారాలతో ఆకట్టుకున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు చెందిన కళాకారుల నృత్య ప్రదర్శనలు, తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే కోలాటం, పిఠాపురం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, మైసూర్కు చెందిన దుర్గా నృత్య అకాడమీ భరతనాట్య ప్రదర్శన భక్తులకు మానసిక ఆనందాన్ని అందించాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి పుణ్యక్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లో భక్తజన రంజకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రముఖ గాయని పద్మశ్రీ సుగవనం బృందం నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం తిరుపతి వాసులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పద్మశ్రీ వి లక్ష్మీ బృందంచే నిర్వహించిన వేణుగాన కచేరీ వీణుల విందుగా సాగింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి హంసవాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హంసవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.